ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మధు పెన్ అండ్ గేమింగ్. సో ఇవాళ వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మందికి ఏంటంటే సెట్టింగ్స్ ఏ విధంగా పెట్టుకోవాలి తెలియదు అనమాట. సో ఆటో హెడ్ షాట్స్ ఏ విధంగా కొట్టాలి, సో సెన్సిటివిటీ అంటే ఏంటి, కస్టమ్ హార్ట్ ఏ విధంగా పెట్టుకోవాలి, అండ్ ఇంకా అయితే చాలా అయితే డౌట్స్ ఉన్నాయని నాకైతే కామెంట్ చేశారు. సో ఆటో హెడ్ షాట్స్ ఏ విధంగా కొట్టాలనేది, సో దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సో ఒకసారి దాని మీద క్లిక్ చేసేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో లేట్ చేయకుండా ఒకసారి సెన్సిటివిటీ ఏ విధంగా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్, ఆ సెట్టింగ్స్ ఏ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ గేర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఒకసారి గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. సో ఈ సెట్టింగ్స్ అండ్ సెన్సిటివిటీ కస్టమ్ హార్డ్ అనమాట, మనకి చాలా మెయిన్ అనమాట గేమ్లో వచ్చేసరికి. సో ఇక్కడ చూసుకుంటే మనకి బేసిక్లో 3 గ్రాఫిక్స్ ఉంటాయి, ఒకటి స్మూత్, అండ్ ఒకటి స్టాండర్డ్, అండ్ ఇంకోటి వచ్చేసరికి అల్ట్రా అని 3 టైప్స్ అయితే ఉంటాయి. సో మీరు మ్యాక్సిమం మీ ర్యామ్ పట్టి చూస్ చేసుకోండి. నేను నా ర్యామ్ వచ్చేసరికి 2 GB కాబట్టి నేను ఎప్పుడు స్మూత్లో అయితే ఆడడానికి ట్రై చేస్తుంటాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి వచ్చేసరికి సెన్సిటివిటీ అని ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు మ్యాప్ ఎప్పుడు వచ్చేసరికి మీరు రొటేటింగ్ మ్యాపే పెట్టుకోండి, బాగుంటుంది. మీరు ఒకవేళ పబ్జీ ఆడిన వాళ్ళు అయితే నార్త్ అప్ మ్యాప్ అయితే నార్త్ అప్ అని ఉంటుంది, ఇక్కడ నార్త్ అప్ మ్యాప్ అయితే మీకు అయితే యూజ్ అవుతుంది. అండ్ సెన్సిటివిటీ అనమాట, సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గేమ్లో. సో దీనివల్లే మనకి ఎక్కువ కిల్స్ రావడం కానీ ఆటో హెడ్ షాట్ పడడం కానీ జరుగుతుంటాయి. సో నేను వచ్చేసరికి నా మొబైల్ వచ్చేసరికి 2 GB అనమాట. సో నేను వచ్చేసరికి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెన్సిటివిటీ అంటే ఏంటో చెప్తాను. సెన్సిటివిటీ అంటే ఏంటంటే చాలా స్మూత్గా జరగడం అనమాట, సున్నితత్వం. సో సెన్సిటివిటీ అనేది 100లో ఉంటే ఏంటంటే స్క్రీన్ చాలా స్మూత్గా రొటేట్ అయ్యింది అనమాట, మనం 80-30 వెంటనే రొటేట్ అయ్యింది. అదే మనం ఒకవేళ 0లో పెట్టామనుకోండి అంటే రొటేట్ అవ్వడం చాలా కష్టం అయింది అనమాట. సో అదనమాట సెన్సిటివిటీ అంటే. సో నేను వచ్చేసరికి జనరల్ 100 పెట్టుకుంటాను, రెడ్ డాట్ 95, బిఎస్ స్కోప్ 94, 4X వచ్చేసరికి 87, అండ్ అదేవిధంగా AW వచ్చేసరికి ఎప్పుడు తక్కువ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏ మొబైల్ అయినా సరే AW అనేది తక్కువే ఉంచాలి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే కంట్రోల్స్ అని ఉంటుంది, సో కంట్రోల్స్ కూడా చూపిస్తాను. సో కంట్రోల్స్ వచ్చేసరికి ఏం ప్రిసిషన్ వచ్చేసరికి డిఫాల్ట్ అనమాట. సో డిఫాల్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం ఒకసారి ఎనిమిని ఎక్కడైతే కిల్ చేస్తామో మళ్ళీ అక్కడికైతే మన ఏమి అనేది వెళుతుంది. అదే ప్రిసిషన్ స్కోప్ అయితే అలా కాదనమాట, మనం కరెక్ట్ హెడ్కి పెడితే హెడ్కే వెళ్ళి కొడుతుంది అనమాట. సో మీ ఇష్టం, మీరు దేంట్లో అలవాటు పడితే దాంట్లో ఆడడానికి ట్రై చేయండి, ఓకేనా. నేనైతే ఎక్కువ డిఫాల్ట్ ఆడుతూ ఉంటాను, అండ్ నేను ఎప్పుడో లెఫ్ట్ ఫైర్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుంటాను. అండ్ నెక్స్ట్ క్విక్ వెపన్ రీలోడ్స్, ఓకే రీలోడ్ ఆఫ్ పెట్టేశాను. AW స్నైపింగ్ వచ్చేసరికి హోల్ టు స్కోప్ అని పెట్టాను. అండ్ వెహికల్ కంట్రోల్ వచ్చేసరికి 200, అండ్ సేఫ్ జోన్ హింట్స్ వచ్చేసరికి సింప్లిఫైడ్. సో ఈ విధంగా ఆటో పారాచూట్ ఆన్, విజువల్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి నో బ్లడ్ పెట్టుకోండి, ఎందుకంటే మనకి జోన్ బయట నుంచి కూడా ఎనిమిషన్ చంపడానికి అయితే నో బ్లడ్ ఆప్షన్ అయితే బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్. సో అప్పుడు ఏంటంటే మీకు రెడ్ కలర్ చూపిదు, సో ఓన్లీ ఎనిమియే చూపిస్తుంది. సో నో బ్లడ్ పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసరికి ఇంకా కస్టమ్ హార్ట్ అని ఉంటుంది. సో ఈ కస్టమ్ హార్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసారు కింద. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, సో ఎందుకంటే ఇక్కడ మనం పెట్టుకునే హ్యాండ్ బట్టి ఉంటుంది, ఇవి ఉంటాయి కదా, ఈ వీటిని బట్టే మనకి సెన్సిటివిటీ అనేది, అదే మనకి ఎక్స్ట్రాస్ అనేవి ఈజీగా పడతాయి అనమాట. సో ఈ ఫైర్ బటన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా కిందకి పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ వచ్చేసరికి 45 పెట్టండి, దీనికి సైజు 45 చూడండి, నేను ఏ విధంగా పెడుతున్నాను, ఓకేనా, 45. సో అండ్ అదేవిధంగా ఇది వచ్చేసరికి 76, అంటే నా మొబైల్కి తగ్గట్టు, నాది 5.5 ఇంచెస్ కాబట్టి. సో నేను ఏ విధంగా పెట్టుకున్నాను, అండ్ 4X స్కోపు, ఇదే మామూలు స్కోపు, సైజ్ వచ్చేసరికి 40%, అండ్ ఇది వచ్చేసరికి సైజ్ వచ్చేసరికి 31%, అండ్ ఇది వచ్చేసరికి నేను ఎప్పుడు రన్ బటన్ అనేది కొద్దిగా పెద్దదే పెడతాను. సో ఈ రెండు అయితే చిన్నవి పెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నాయి కదా. సో ఫైర్ బటన్ కానివ్వచ్చు, అండ్ ఒక్క నిమిషం, సో ఫైర్ బటన్ కానివ్వచ్చు, లేకపోతే ఇక్కడ జరిగే బటన్ కానివ్వచ్చు. అండ్ మెడికిట్ కూడా ఇక్కడ మనకి తక్కువ పెట్టుకోండి, అంటే ట్రాన్స్పరెన్సీ అనేది తక్కువ పెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి ఈజీ ఉంటుంది అనమాట ఆడేటందుకు. సో ఓకేనా. అండ్ ఫైర్ బటన్ చూడండి, ఫైర్ బటన్ కూడా ఎప్పుడు నేను ఆన్లో పెట్టి ఉంచుతాను. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇది ఎప్పుడు నేనైతే గ్లూ వాల్స్ వచ్చేసరికి నేను ఇక్కడ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చూడండి గ్లూ వాల్ వచ్చేసరికి ఇక్కడ ఉంది నాది. సో గ్లూ, సో ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట మనకి సెన్సిటివిటీ గురించి. సో మీకైతే పూర్తిగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, లేకపోతే ఈ ట్యూటోరియల్ ఏ విధంగా మనం సెన్సిటివిటీలో యూస్ చేసి హెడ్ షాట్స్ ఏ విధంగా కొట్టాలి, అండ్ ఈ ఫైర్ బటన్ ఏ విధంగా మూవ్ చేయాలనేది మీకు ఇంకా డౌట్ ఉంటే కన్నా కింద కామెంట్ చేయండి, నేను ట్యూటోరియల్ చేసి చూపిస్తాను అనమాట, ఓకేనా. అంటే మీకు ప్రాక్టీస్ ఎలా చేయాలనేది చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ మీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా, ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.